ఏంటి వచ్చో ఏం కావాలి ఇంత కూడుంటెట్టమ్మో నువ్వు తినేది ఏం లేదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు పళ్ళు చూపిస్తున్నావా నీ పళ్ళు ఇదే కుక్కో బతకండి పిల్లలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో మనకు ఒక మంచి సమ్మర్ డ్రింక్ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీ డ్రింక్ మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ఎటువంటి ఒక్క ప్రిజర్వేటివ్ లేకుండా చక్కగా హ్యాపీగా మనం ఆ డ్రింక్ని స్టోర్ చేసుకోవచ్చు నెలల పాటు అది ఏంటి అనేది వీడియోలో షేర్ చేశా ఎక్కడి నుంచి వస్తావు రూబి నువ్వు హే అనుకుంటూ ఇటు ఐ ఏయ్ నో 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 అదేంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అయితే మనకి సమ్మర్ అనేసరికి సీజనల్గా వచ్చే ఫ్రూట్ అందరికీ ఫేవరెట్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేసే టైపు ఏంటంటే ఆ మామిడికాయ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పప్పు మామిడికాయ రొట్టె పచ్చడి నిలువ పచ్చడి చిన్న ముక్కల పచ్చడి పెద్ద ముక్కల పచ్చడి ఇలా రకరకాలు మామిడికాయతో మనం చేస్తాం కదా అలాగే ఒక డ్రింక్ కూడా చేసుకోవచ్చు అది వీడియోలో షేర్ చేస్తాను ఆ డ్రింక్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఎలా చేశాను ఏంటనేది చూసేయండి ఇదిగోండి మనం చేసుకున్న ఇప్పుడు ఈ దేనికైతే ఈ రెసిపీకైతే మామిడికాయలు ఇట్లా పచ్చి ఉండాలి అంటే అసలు పండు కలర్ రావద్దు పచ్చి ఉండాలి వాటికి ఏంటంటే ఇట్లా మనం తొడెములు కట్ చేసుకుని కొంచెం ఇలా ఘాట్ అనేది పెట్టుకోవాలన్నమాట కొంచెం లోపల వరకు ఇలా ఒక రెండు మూడు ఘాట్లు పెట్టుకోవాలి మీకు కుక్కర్ ఇట్లా స్టీమ్లో చేసుకునేది ఉంటే ఓకే లేదు అంటే కనుక రెండు మూడు విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్ పెట్టేసుకోవాలి చూసారు కదా లోపల కలర్ చేంజ్ అవ్వకుండా మనకి మంచిగా ఇట్లా తొడలు తీసి ఇది ఆ సొనగ ఆరుతుంది కదా దాని మూలంగా కలర్ చేంజ్ అయింది బట్ ఇట్స్ ఓకే ఏం కాదు ఇలా మనం కొంచెం ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట చాలా మంచిదండి ఇది ఇక్కడ దెబ్బ తగిలినట్టుంది కొంచెం పండినట్టు అయింది తీసేస్తున్నాను నేను ఇది అయితే చాలామంది ఏంటంటే ఇది పీల్ చేసి చేస్తారండి పీల్ చేసి చేయొద్దు ఎప్పుడైనా కానీ ఇలా పచ్చిది బాయిల్ చేస్తేనే దాని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది దానికి ఇప్పుడు నేను తీసుకున్నది అయితే ఒక 700 grams వరకు 600 నుంచి 700 grams వరకు వెయిట్ ఉన్నాయి మామిడికాయలు ఈ రెగ్యులర్గా చేస్తూ ఉంటా కనుక నాకు అందాజాగా తెలుసు కొలత ప్రకారం తీసుకోవాలంటే ఈక్వల్ క్వాంటిటీలో మనం ఏదైనా ఐటెం తీసుకోవాలి ఇప్పుడు ఇది మనం బాయిల్ చేసుకుందాము ఇదిగోండి ఇట్లా కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకుని స్టీమ్తో ఉడకబెడుతున్నా నేను మన దగ్గర అది లేదు అంటే కనుక డైరెక్ట్గా కొంచెం కింద వైపున వాటర్ పోసుకుని మూకుడు లాంటి దానిలో అలాంటి దానిలో వాటర్ పోసుకుని జాలి ఏదైనా పెట్టేసి దానిలో కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్లో అవుతుంది ఇలా కుక్కర్లో పెట్టేస్తే కనుక ఒక 3 to 4 whistles వస్తే సరిపోతుంది ఇదిగోండి విజిల్స్ అయిపోయిన తర్వాత మనకు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట సాఫ్ట్గా మామిడికాయలు అయితే కొంచెం చల్లారనివ్వాలి ఇదిగోండి మంచిగా మనకి ఏంటంటే ఘాట్లు పెట్టుకున్నాం కదా దాని మూలంగా చక్కగా ఇలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇది మొత్తం అంతా తీసేసుకోవాలి దీనికి ఉంటుంది కదా ఈ స్కిన్కి ఈ స్కిన్కి ఉన్నది కూడా మంచిగా స్పూన్ తోటి మొత్తం అంతా పల్పుని కలెక్ట్ చేసుకోవాలి మనం ఎక్కడ ఏది వేస్ట్ పోనివ్వాల్సిన పని లేదన్నమాట మంచిగా ఇలా తీసేసుకోవాలంతా చూసారా దీనికి కూడా ఎంత ఉందో పల్పు ఇదంతా కూడా మంచి కలెక్ట్ చేసుకోవాలి ఇది మనకి శరీర తాపాన్ని చల్లబరచడమే కాకుండా అంటే సారీ శరీర తాపం ఎండ తాపానికి మన చల్లదానాన్ని ఇస్తుందండి బాడీకి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది మనకి ఏంటంటే సీజనల్ ఫుడ్ ఏదైనా కానీ ఆ సీజన్లో వచ్చే ఫుడ్ని అధికంగా తీసుకోవడం చాలా మంచిది ఇది మనకి ఎండకి వెళ్ళేటప్పుడు కానివ్వండి వెళ్ళి వచ్చిన తర్వాత తాగడానికి కానివ్వండి చాలా బాగుంటుంది రిఫ్రెషింగ్గా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట ఇలా మనం మొత్తం అంతా కూడా ముందు చక్కగా పల్ప్ కలెక్ట్ చేసుకుందాం తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను నేను ఇదిగోండి చక్కగా మంచిగా పల్ప్ అయితే మనం కలెక్ట్ చేసుకున్నాము ఇది చెప్పాను కదా 750 grams అట్లా ఉంటుంది మ్యాంగో నేను తీసుకున్నది మనం పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా ఈక్వల్గా మనం కొంచెం ఏంటంటే కొంతమంది ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఒక 100 grams ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈక్వల్గా తీసుకుంటున్నానండి బెల్లం తీసుకుంటున్నాను అంటే టేస్ట్ వైజ్ అయితే మనకి పంచదార
దాని టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రావాలంటే పంచదార అయితే బాగుంటుంది. కాకపోతే మాకు ఇంట్లో షుగర్ పేషెంట్స్ అందరూ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు కనుక నేను బెల్లం వాడుతున్నాను. ఇదిగోండి కొలత ప్రకారం నాకు పల్పు 2.5 కప్స్ వచ్చింది. నేను అంతే క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకున్నాను. ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసుకుని మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. చేసుకుని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మనకి బెల్లం అనేది మెల్ట్ అవుతుంది. కొంచెం అంటే పాకం అనేది రావసరం లేదు, కానీ కొంచెం ఇది ఏ స్టేజ్లో మనం అది యాడ్ చేసుకోవాలి అనేది కరెక్ట్గా చూసి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కూడా మంచిగా నిల్వ ఉంటుందండి. ఏమి ప్రిజర్వేటివ్స్ వాడము, ఏమి వాడము, చాలా హెల్దీ ఎనర్జీ డ్రింక్ అని చెప్పచ్చు. ఎందుకంటే బెల్లము నేను కొంచెం ఇది ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా అది తెచ్చుకుంటాను. కొంచెం ఏంటంటే దానిలో ఏదన్నా మనకి ఇసుక అది ఉంది అనుకుంటే కనుక కింద తెలుస్తుంది, మనం తిప్పేటప్పుడే గరగర తగులుతుంటే ఒకసారి మెల్ట్ అయినాక వడపోసేసుకుంటే నీట్గా ఉంటుంది. అది చూసుకోండి ఒకసారి బెల్లం తీసుకునేటట్టయితే. ఇది పుదీనా అండి, శుభ్రంగా మనం మార్కెట్ నుంచి కొనుక్కుంటే కనుక 2 కట్టలు పుదీనా అనుకోవచ్చు. అంటే పెద్ద కట్టలు ఉంటాయి చూసారా, అట్లా 2 కట్టలు పుదీనా శుభ్రంగా కడిగేసి మంచిగా ఆకులన్నీ తీసేసుకుని మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలి. ఇదైతే మనం మిద్దె తోటలో తినండి. సో 2 కట్టలు పుదీనా అయితే ఎంత వస్తుందో అంత ఇది క్వాంటిటీ. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఈ శుభ్రం చేసుకున్న పుదీనా అంతా వేసేసుకొని పల్పు కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయది గుజ్జు, ఇదంతా కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ప్రాపర్గా క్రీమ్ లాగా రావాలి మనకి. ఇదిగోండి చక్కగా మనకి ఇలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఎక్కడ పుదీనా ఆకులు కానీ తరకలు కానీ ఏమీ లేకోకుండా మంచిగా గుజ్జులాగా పట్టేసుకోవాలి. చూస్తే కనుక మనకి ఎక్కడ ఇలా ఉండాలన్నమాట, ప్రాపర్గా చాలా నీట్గా ఫైన్ పేస్ట్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం ఆల్రెడీ పెట్టుకున్నాం కనుక దాని స్టేజ్ ఏంటో చూద్దాం. ఇదిగోండి చూసారా బెల్లం మరీ అంటే పాకం ఏమి రావసరం లేదు, కానీ కొంచెం ఉడకాలి. ఉడికితే ఏంటంటే మంచిగా నిల్వ ఉంటుంది మనకి. ఒకసారి చూడండి ఎట్లా ఉండాలి. ఇది కొంచెం ఇలా తీసుకున్నాము అంటే ఇట్లా ఇట్లా సింగిల్ తార ఇట్లా కొంచెం ఆ కట్ అయినా పర్లేదు, కానీ కొంచెం అనేది అయితే రావాలి అట్లా. ఇక్కడ ఇది మనకి అసలు రెగ్యులర్గా వంటలు చేసే వాళ్ళకైతే తెలిసిపోతుంది అది ఉడికే స్టేజ్ని బట్టి ఎంత పాకం ఉంది అనేది. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుందండి. దీనిలోకి మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతటిని యాడ్ చేసుకోవాలి కొంచెం నెమ్మదిగా. అసలైతే ఇది ప్రాపర్ టేస్ట్ దీనిది రావాలి అంటే మనకి పంచదార పాకమే పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నీ ఆరోగ్యకరంగా చేసుకుంటున్నాం కనుక నాకు పంచదార వాడాలి అంటే మనసు ఒప్పలేదన్నమాట. అందుకని చెప్పి నేను బెల్లంతోటే చేస్తున్నాను. మీరు దాని ఎగ్జాక్ట్ టేస్ట్ కావాలి అంటే కనుక పంచదారైనా వేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీ. కాకపోతే అది స్వీట్ తినే దాన్ని బట్టి 100 గ్రామ్స్ ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు. అదేమి పక్కా ఇలానే ఉండాలనేది ఏం లేదు. అది అలా ఉడుకుతూ ఉన్న టైంలోనే మనం ఇది బ్లాక్ సాల్ట్ అండి, అంటే కాలానమ్మకు మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది లేదంటే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ దీనికి బ్లాక్ సాల్ట్ అయితేనే టేస్ట్ వస్తుంది. మనము అది లేదు కదా అని మామూలు ఉప్పు వేసారనుకోండి అంత అయితే రుచి బాగుండదు. అది మాత్రం కంపల్సరీ బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అలాగే మంచిగా వేయించి పొడి పట్టుకున్న జీలకర్ర పొడి అండి. జీలకర్ర అనేది దోరగా వేగాలి, వేగిన తర్వాత పౌడర్ చేసుకున్నది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది ఇంట్లో. లేదు అంటే కనుక కొద్దిగా వేయించి పౌడర్ చేసుకోండి, అది యాడ్ చేసుకోవాలి 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు నేను వేసిన ఉప్పు మొత్తానికి సరిపోదండి. కావాలంటే మొత్తం అది కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం నార్మల్ సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంతమంది దీనిలో చాట మసాలా కూడా వేస్తారు, కానీ నేనైతే ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయను. ఈ 2 వేసేది చూసారా మనకి బాగా అలా తెరులుతూ ఉంటే ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి అనేది ఏం లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి సమ్మర్ అంతా అయ్యే వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే అన్ని రోజులు నిల్వ ఉండదు అనుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం తీసుకుని ఆరిన తర్వాత చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది కదా టేస్ట్ అనేది. ఏదైనా తగ్గింది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. కాకపోతే ఏంటంటే మనం బెల్లం వేసుకున్నా కూడా కొంచెం ఈ పంచదార పొడి అనేది వేసుకున్నాం అనుకోండి అదొక టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట పులుపుని. బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. నేను కొంచెం పంచదార పొడి యాడ్ చేసుకున్నాను.
ఇది మనం బెల్లంతో పాటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా లాస్ట్లోనే వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే షర్బత్ అయి కలిపినప్పుడు టక్కన ఒక నిమ్మకాయ పిండేసి అలా వేసుకోవడానికి ఎప్పుడు ఉంటుంది అన్నమాట. నాకు మర్చిపోయాను ఇందాక వేయడం, ఇందాకే ముందే వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోండి పెట్టినప్పుడే. ఇంకంతే అండి, రెడీ అయిపోయింది. చక్కగా ఇది చల్లారనివ్వాలి. ఇలాగే చల్లారనిచ్చిన తర్వాత గాజు దాంట్లోకి ఎయిర్టైట్ దాంట్లోకి తీసుకుంటే చక్కగా హ్యాపీగా నిలుగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అసలు అనుమానం ఉండదు. మనం దీనికి ఎక్కడ తడి అనేది వాడలేదు కనుక చక్కగా నిలువుంటుందండి. ఇదిగోండి మా సంజన చూసారా, చక్కగా ఈ దోశల్లో కూడా వేసుకుని తినేస్తుంది. ఇట్లా మనం దేనికైనా బాగుంటుందండి, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇందులో మనం వాడింది ఏంటి, సింపుల్గా పచ్చిమామిడికాయను, బెల్లము, జీలకర్ర, ఇంకా ఉప్పు, చాలా తక్కువ పుదీనా. ఇంకా అసలు ఎంత హెల్దీ ఇదో చూడండి. ఇదిగోండి ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది మామిడికాయ ఫ్లేవర్తోటి నిమ్మరసం ఫ్లేవర్ అనేది కలిసి చాలా బాగుంటుందండి. ప్లస్ మీరు పంచదారతో చేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఆ క్రిస్టలైజేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇంకా దీన్ని ఏంటంటే ఇప్పుడు ఇలా గరాటతోటి ఏదైనా గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవడమే ఆలస్యం. ఇది ఇలాగ బయట కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం 4 నెలలు కాదు 6 నెలలు ఉన్నా కానీ ఏం పాడవదు. అలా అని చెప్పి ఇది 1 నెలలో మనకి ఉంచం అనుకోండి, అయ్యేపోద్ది కదా. దీన్ని మనం హ్యాపీగా పోహాది చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇంకా సమోసా చాట్ చేసుకుంటాం కదా, అప్పుడు స్వీట్ చట్నీ చేస్తాం కదా, అలా కూడా వాడుకోవచ్చు. సో తయారు చేసేసుకున్నాం కదా, మరి దీన్ని ఎలా సర్వ్ చేయాలనేది కూడా చూపించాలి కదా. ఒక కొంచెం ఐస్ క్యూబ్స్ అనేది గ్లాస్లోకి వేసుకుని చిల్డ్ సర్వ్ చేస్తే బాగుంటుంది డ్రింక్. ఇదిగోండి మనం తినే టేస్ట్కి అనుగుణంగా మనం చక్కగా, అంటే కొంచెం స్వీటు పులుపు ఇష్టపడతాము అంటే కనుక దానికి అనుగుణంగా మనం ఈ ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఈ బెల్లం కదండి, కొంచెం కలర్ అనేది మంచిగా డార్క్గా వచ్చింది. అదే కనుక మనం పంచదార వాడుకున్నాం అనుకోండి చక్కగా గ్రీన్ కలర్ వస్తుంది. మీకు ఈ బెల్లం కూడా మాకు చూడడానికి కూడా మంచిగా కావాలి అని అనుకుంటే కనుక కొద్దిగా కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఏంటంటే ఇవన్నీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం న్యాచురల్గా ఆస్వాదించాలి అనేది నా ఉద్దేశము. అంతే, చక్కగా దీనికి మంచిగా కట్ చేసిన ఒక మామిడికాయ ముక్క, పైన డెకరేషన్కి ఒక పుదీనా ఆకులు అలా వేసేసి ఇచ్చామంటే ఎంత రిఫ్రెష్గా ఉంటుందో. అలాగే మనకి ఎండకి వడదెబ్బ తగలకోకుండా ఉంటుందండి. చక్కగా శరీరంలో ఏమంటారు నీటి శాతం అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది, బాడీ డీహైడ్రేట్ అవ్వకోకుండా మనకి హెల్ప్ చేస్తుంది. నాకైతే యాక్చువల్గా ఏమైందంటే అది పాకం కొంచెం జస్ట్ అలా ఎక్కువ వచ్చిందండి. ఇది నేను మీకు చూపించానా ఇలా స్ట్రింగ్ రావాలని చెప్పి, ఈ లోపల ఏంటంటే ఎవరో వచ్చారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి సెట్ చేసుకునే లోపల అది పాకం ఎక్కువ వచ్చేసింది అనమాట. దాంతో కొంచెం ఇది తిగ్గాయింది. తిగ్గాయినందువల్ల నష్టం ఏం లేదు కానీ మనం సీసాతోటి డైరెక్ట్గా పోర్ చేసుకోవడానికి కుదరదు, అంతే. దానివల్ల నష్టం ఏం లేదు. మరి మీకు ఈరోజు ఒక మంచి డ్రింక్ని పరిచయం చేశానని అనుకుంటున్నాను. మరి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు నా నుంచి వంటలు ఇలాంటి నాకు బోలనొచ్చు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీరు ఏదైనా అడిగితేనో లేకపోతే మీరు నేను చేసింది ఎలా ఉందని చెప్తేనో కదా నాకు తెలిసింది. సపోజ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మనకు చూపిస్తారు, చూపించినప్పుడు అది బాగుందనో బాగాలేదనో, బాగపోతే బాగాలేదు, బాగుంటే బాగుంది, యాజ్ మీరు మీకు ఏది నచ్చితే అది అలా చెప్తేనే కదా ఎదుటి వ్యక్తికి ఏంటనేది తెలిసేది. సో మీరు మంచిగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా ఇస్తే నాకు ఫర్దర్గా ఏం వీడియోస్ చేసుకోవాలి, అంటే మీకు ఎలాంటివి నచ్చుతాయి, ఎలాంటివి ఇంకా కొత్తవి మీకు పరిచయం చేయొచ్చు అనేది నాకు అర్థమవుతుంది. మరి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా డ్రింక్ చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఈ ఎండాకాలం అందరూ ఆరోగ్యం కాపాడుతూ ఆరోగ్యం కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.